हेलो फ्रेंड्स वेलकम टू नव्या एडिट्स वीडियो एला एडिटो चुद्दाम मुंदुगा अलाइट मोशन नी ओपन चेयंडी ओपन चेसिन तर्वात किंद ग्रीन कलर लो प्लस बटन पैन क्लिक चेयंडी मनकि इला रेशियोस अन्नी वस्तायी ओकवेळ मीकु फुल स्क्रीन कावालनुकुंटे लास्ट पेंसिल सिंबल पैन क्लिक चेसि रेजल्यूशन 1080 एंड 2340 पेट्टुकोंडी तर्वात बैकग्राउंड कलर ब्लैक पेट्टुकोनी क्रिएट प्रोजेक्ट पैन क्लिक चेयंडी మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఆడియోని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్రెస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి వినండి. మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. ఎండింగ్లో మీకు ఎంత డ్యూరేషన్ అయితే కావాలనో అంతవరకు పెట్టుకొని ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఎండింగ్లో కూడా ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి బీట్స్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ మనకి లాస్ట్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి మార్క్ అనేది పడుతుంది. ఇలా మీరు ఆడియోని ప్లే చేసుకుంటూ బుక్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఆడియోకి తగ్గట్టుగా బీట్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇమేజెస్ని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. మీరు ఫస్ట్ ఎక్కడైతే బీట్ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారో అక్కడికి వచ్చేయండి. తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ బుక్ మార్క్ దగ్గరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ ఇమేజ్ అనేది ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ వస్తాయి. మీకు ఏ ఇమేజ్ అయితే కావాలనో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంతవరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఇందులో డిస్టార్షన్ ఆర్ వార్ప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లాస్ట్ టైల్స్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, టైల్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో మిర్రర్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసేసి ఆసిలేట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ పైన క్లిక్ చేయండి. యాంగిల్ వాల్యూ అనేది 90కి సెట్ చేసుకోండి. 90కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 5కి సెట్ చేసుకోండి, 5.09. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 324 ఆర్ 325కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేస్తే మనకి స్వింగ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, స్వింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూ 2 పెట్టుకోండి. నెక్స్ట్ యాంగిల్ 1 పైన క్లిక్ చేయండి. యాంగిల్ 1 వాల్యూ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అనేది -6కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. తర్వాత యాంగిల్ 2 పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది +11కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి
వాల్యూ అనేది జీరోకి సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్ సింబల్ పైన క్లిక్ చేసి గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మీరు కూడా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసేసి బ్లర్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ఇందులో ట్యూన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ట్యూన్ వాల్యూ 0.60కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మనకి ఫస్ట్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే అప్లై చేసాం, దీన్ని ప్లే చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ కూడా ఇంకో ఎఫెక్ట్ అప్లై చేద్దాం. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిస్టార్షన్ ఆర్ వార్ప్ పైన క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మిర్రర్ ఉన్నది కదా, దాని దగ్గర మిర్రర్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బ్లర్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ట్యూన్ వాల్యూ 0.30కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ రీసెంట్గా యూజ్ చేసుకున్న స్వింగ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 8.11కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక ఈ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0.10కి సెట్ చేసుకోండి. తర్వాత గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. తర్వాత యాంగిల్ 1 పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక ఈ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది +6కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా ఇక్కడ అదే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. తర్వాత యాంగిల్ 2 పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది -6కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. ఇప్పుడు గ్రాఫ్ సింబల్ పైన క్లిక్ చేసి మీరు ఇంతకుముందుకి ఏ గ్రాఫ్ అయితే అప్లై చేశారో ఇప్పుడు కూడా సేమ్ గ్రాఫ్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఆసిలేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ పైన క్లిక్ చేసి యాంగిల్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 3.34కి సెట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 2.40కి సెట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 355కి సెట్ చేసుకోండి. 355 ఆర్ 354. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మన సెకండ్ ఇమేజ్ కూడా ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది, దీన్ని ప్లే చేసి చూసుకోండి. ఇప్పుడు థర్డ్ ఇమేజ్కి ఇంకో ఎఫెక్ట్ అయితే ఇచ్చేద్దాం. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిస్టార్షన్ ఆర్ వార్ప్ పైన క్లిక్ చేసేసి టైల్స్ అనే ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మిర్రర్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఆసిలేట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ వాల్యూ 0 పెట్టుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 11.45కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 422కి సెట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం డ్యూరేషన్ ఇలా మూవ్ చేసేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి.
కొంచెం డ్యూరేషన్ మూవ్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 125కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 1కి మూవ్ చేయండి. ఇప్పుడు మీరు లాస్ట్ 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, దాని మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. బ్లర్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ట్యూన్ పైన క్లిక్ చేసి ట్యూన్ వాల్యూ 1.60కి సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, దాన్ని ఆఫ్ చేయండి. బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిస్టార్షన్ ఆర్ వార్ప్ పైన క్లిక్ చేసేస్తే పించ్ ఆర్ బల్జ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు స్ట్రెంత్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 1కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. ఇమేజ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 0 వాల్యూ అయితే సెట్ చేసుకోండి. తర్వాత రేడియస్ పైన క్లిక్ చేసి రేడియస్ వాల్యూ 2.500కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ పైన క్లిక్ చేస్తే ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి వాల్యూ అనేది 53కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇమేజ్ మిడిల్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ స్కాటర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి స్కాటర్ వాల్యూ 200%కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కలర్ అండ్ లైట్ పైన క్లిక్ చేసి ఎక్స్పోజర్ ఆర్ గామా అనే ఎఫెక్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోజర్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి వాల్యూ అయితే 1కి సెట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ మిడిల్కి వచ్చేయండి. ఇమేజ్ మిడిల్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఈ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు అప్లై చేసిన ఎఫెక్ట్ ఉంది కదా, ఆ దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో ఈ ఎఫెక్ట్స్ని అన్నీ కాపీ పేస్ట్ చేసేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.